నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతం సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, మీతో ఒక ఇంపార్టెంట్ ఒక సీరియస్ టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్ ఒక అతను బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నాడు. ఎందుకంటే 2016లో తను హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఒక 40 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కొన్నాడు. 40 లాక్స్ ఎంతో చాలా పెద్ద మొత్తంలో హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనేశాడు. సరే, ఎందుకు తీసుకున్నావురా ఏంట్రా అని నేను ప్రశ్నిస్తే వాడు చెప్పాడు, ఎక్కడ వచ్చిపోయే బంధువులు అందరూ హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవచ్చు కదా, లేదంటే ఊరు వెళ్ళినప్పుడు ఏంటి హైదరాబాద్లోకి ఇల్లు కొనుక్కోవచ్చు కదా అని చెప్పి వెళ్ళినప్పుడల్లా ఇరిటేట్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను కూడా ఇరిటేట్ ఫీల్ అయిపోయేసి టెంప్ట్ అయిపోయేసి చాలా పెద్ద మొత్తంలో తీసుకొని హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఇల్లు కొనేసాను. ఆ రోజు 2016లో ఇల్లు కొనేటప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, మా భార్య జాబ్ చేస్తుంది, తర్వాత మా పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా అప్పుడు కొంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు. అయితే ఈ 6-7 ఇయర్స్ తర్వాత ఏమైందంటే వాళ్ళకి ఆబ్వియస్గా 2 పిల్లలు పుట్టారు. సో ఈ పిల్లలు పుట్టాక వాళ్ళ వైఫ్ జాబ్ మానేసింది. అండ్ ఈ కోవిడ్ ఈ రకరకాల ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా కొంత డౌన్ అయ్యారు, కొంత వాళ్ళు కూడా అన్హెల్దీగా ఉన్నారు. సో అప్పుడున్నంత ఫైనాన్షియల్గా వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు తనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి. సో ఇప్పుడు మా ఫ్రెండ్కి వచ్చే 60-70 వేల రూపాయల శాలరీతోనే ఇల్లంతా జరగాలి, ఇంటికి సంబంధించిన హోమ్ లోన్లు కట్టుకోవాలి, పిల్లల చదువులు చూసుకోవాలి, పేరెంట్స్ హెల్త్ చూసుకోవాలి. సో రీసెంట్గా కలిస్తే ఏమన్నాడంటే, నా వల్లగా అవ్వట్లేదు, అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని టెంప్ట్ అయిపోయి ఇరిటేట్ అయిపోయి ఇల్లు కొనేసాను, ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలి, చేతులు ఎత్తే పరిస్థితికి వచ్చేసానరా బాబు అన్నాడు. సో మీరైతే ఏం చెప్తారు దీనికి? సార్, దీంట్లో చాలా పారామీటర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, యువర్ ఫ్రెండ్ ఇస్ లక్కీ ఫెలో. లక్కీ ఫెలో, అదేంటిది? 2016లో హైదరాబాద్లో ఎక్కడ కొన్నా ఇప్పుడు డబుల్ అయిపోయింది. ఫస్ట్ ఆ రోజు 50 లక్షలు కొట్టే 1 కోటి రూపాయలు అయింది ప్రాపర్టీ. లోన్ కట్టడానికి ఇబ్బంది అవుతుంది సెకండరీ, ముఖ్యంగా నేను కొన్న ప్రాపర్టీ అయితే డబుల్ అయింది. 2016లో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఇల్లు ఈరోజు డబుల్ అయింది, అది ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ. ఆ పరంగా ఈ ఈజ్ లక్కీ. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, హోమ్ లోన్ తీసుకున్నప్పుడు దాని రీపేమెంట్ చాలా వైజ్గా చూజ్ చేసుకోవాలి. మనం చాలా ఎమోషనల్గా సైకలాజికల్గా ఏవేవో క్యాలిక్యులేషన్ వేసి, అమ్మో 20 ఇయర్సా 30 ఇయర్సా అన్ని ఇయర్స్ నాకు సర్వీస్ ఉండదని చెప్పి ఎర్లీగా క్లోజ్ చేసే ప్రయత్నం చేసి ఎక్కువ ఈఎంఐ పెట్టుకుంటారు. నేను మొదటి నుంచి చెప్పేది అదే, మీరు ఎప్పుడు టాపిక్ తెచ్చినా నేను ఈ టాపిక్ రేజ్ చేస్తూనే ఉంటాను. ఓకే, ఇప్పుడు ఆయన కనుక ఒక 20 ఇయర్స్ లోన్ తీసుకున్న పక్షంలో 40 లక్షల రూపాయలు లోన్ అమౌంట్గా తీసుకుంటే 20 ఇయర్స్ ప్రాబ్లం అయిన ఒక 36,000 అంత పే చేస్తున్నారు. అదే 30 ఇయర్స్ తీసుకుంటే 20,000 పే చేస్తాడు. ఓకే, అప్పుడు ఆయనకు బడ్డెన్ తగ్గేది. ఇప్పుడు ఎక్కువ తక్కువ టెన్యూర్ పెట్టుకున్నంత లోపల, తక్కువ టెన్యూర్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అగ్రీ చేసింది కట్టాలి, కానీ ఎక్కువ టెన్యూర్ పెట్టుకుంటే మీరు ఎక్కువ కట్టకూడదని రూల్ ఏం లేదు. మీరు లోన్ తీసుకుంది 30 ఏళ్ళకి, కానీ మీరు 15 నెలల లోన్ లాగా పరిగణించి ఎవ్రీ మంత్ ఎక్స్ట్రా కట్టుకోవచ్చు, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ. ఓకే, అప్పుడు మీకు బడ్డెన్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు బహుశా మీరు అన్నట్టుగా ఆయన శాలరీ కాస్త పెరిగినప్పటికీ వాళ్ళ వైఫ్ శాలరీ ఆగిపోవడం వల్ల ఆయన ప్రాబ్లం ఉన్నారు, ఆయన ప్రాబ్లంలో ఉన్నారు. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లో ఎట్లాగో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది ఎక్కడో ఒకటి, అండ్ పేరెంట్స్ ఇన్కమ్ ఇవన్నీ మీరు చెప్పారు. సో అందుకే మనం చెప్పేది ఏంటంటే, ఒక హోమ్ లోన్ ఎనీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, అంటే లోన్ తీసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ లోన్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. అండ్ ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకే చెప్తారు అందరూ, ఎందుకే చెప్తారు అయితే ఆ ఎమర్జెన్సీ ఫండ్ కూడా సమూహం నాకు ఎందుకు 3 మంత్స్ 6 మంత్స్ అంత గొప్పగా అనిపించదు. నా దృష్టిలో ఎమర్జెన్సీ ఫండ్ అంటే 5 ఇయర్స్ కార్పస్. ఓకే, 5 ఇయర్స్ కార్పస్ అండ్ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకొని చెప్పట్లా, అంత కార్పస్ లిక్విడ్ ఫామ్లో బిల్డ్ చేసి పెట్టుకోండి. అది ఎఫ్డీ కావచ్చు, ఆర్డీ కావచ్చు, మీ ఏదైనా డెట్ ఫండ్, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ 5 ఏళ్ళకి సరిపడే ఉంటే మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉండి ఒక డీసెంట్ సాలరీ ఐటీలో అయితే ఉన్నాయి, సో నాకు ఎక్కువ వాళ్ళే కలుస్తారు, నేను ఎగ్జాంపుల్ వేరే తీసుకోలేను. ఓకే, ఇద్దరికి ఒక 1.2-1.2 లాక్ సాలరీ ఉన్న పక్షంలో ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టినా 80 వేలకు మించి ఖర్చు పెట్టలేరు హైదరాబాద్లో, సరిపో చాలు మంచిగా బ్రతకాలి మంచిగా. మరి ఇప్పుడు 2,50,000 2,60,000 వస్తుంటే 80 లక్షలు ఖర్చు అయితే మిగిలినంత వేస్ట్ చేస్తారు కదా, అది వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో వీళ్ళు 1 కోటి రూపాయలు ఫ్లాట్ ఇల్లు కొంటున్నారు. కొనేసి వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి, దీన్ని ఫినిష్ చేసేద్దాం త్వరగా, ఒక సాలరీలో మనం ఎంజాయ్ చేసినా ఒక సాలరీ పే చేద్దాం, సో దట్ 10-12 ఇయర్స్లో క్లియర్ చేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితి కనుక ఏర్పడి ఒకరి ఇన్కమ్ ఆగిపోతే పరిస్థితి ఏంటి? ఒకరి ఇన్కమ్ ఆగిపోయింది ప్లస్
ఆ రోజు తను హోమ్ లోన్ పెట్టి ఇల్లు కొనుక్కునే రోజు వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండింది. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా అంత సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు అంట. ఎస్, కాబట్టి మనం అనేది ఏంటంటే హోమ్ లోన్ అగ్రెసివ్గా పే చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ తీసుకోండి. యూ కన్సిడర్ ఇస్ 20 ఇయర్స్, ఆ డిఫరెన్స్ ప్రీమియం పర్ మంత్ 8,000 డిఫరెన్స్ ఈఎంఐ వాట్ ఎవర్ మీరు సేవ్ చేస్తున్నారు 7-8,000, దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి. లిక్విడ్ ఫామ్లో మేబీ రికరింగ్ డిపాజిట్, మేబీ పోస్టల్ డిపాజిట్, మేబీ ఏ మ్యూచువల్ ఫండ్. అప్పుడు ఏమో ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గత 5 ఏళ్ళుగా 6 ఏళ్ళుగా నెలకు ఒక 8,000 చేస్తూ పోతే ఇన్వెస్ట్మెంట్, సంవత్సరానికి 1 లక్ష చేసినప్పుడు ఒక 6 లక్షల రూపాయలు, అది నిజంగా కాస్త మార్కెట్ పెరుగో ఇంట్రెస్ట్ వచ్చో వస్తే అది ఒక 8 లక్షల రూపాయలు. 8 లక్షలు ఉంటే ఈరోజు ధైర్యంగా ఉండొచ్చు. అంటే 40 లక్షల లోన్ తీసుకున్న వ్యక్తి 8 లక్షలు ఉంటే 3 ఏళ్ళకి సరిపడా ఈఎంఐ ఆయన దగ్గర ఉన్నట్టే. సో ధైర్యంగా ఉండొచ్చు, అది మొదటిది. నిజంగా దానికన్నా బిగ్గర్ ప్రాబ్లం వచ్చి నేను మేనేజ్ చేయలేను, ఇంక ఈఎంఐ కట్టలేను అన్న పరిస్థితి కనుక ఎదురైతే ముందుగా బ్యాంకర్కి ఇన్ఫామ్ చేయాలి. ఓకే, డైరెక్ట్గా వెళ్ళి ఇంకెవరితో డిస్కస్ చేయకూడదు. మీకు ప్రాబ్లం ఉంటే మీరు బ్యాంక్ అతనితోనే, మీ లెండర్ ఎవరు ఆయనతోనే, అది పర్సనల్గా తెచ్చుకున్న అప్పైనా బ్యాంక్ అప్పైనా వెళ్ళి బ్యాంకర్తో మాట్లాడాలి. అప్పుడు ఆయనకున్న ఫీజిబిలిటీ ఆయన చెప్తారు. అంత ఈజీగా హోమ్ లోన్స్ని రీస్ట్రక్చర్ చేయరు. వాళ్ళు కూడా అంత ఈజీ ప్రొవిజన్ లేదు. జోనల్ అప్రూవల్స్ అన్నీ రావాలి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఇవ్వట్లాలా. ఓకే, అబ్స్కాండ్ అవ్వకూడదు. 3 నెలలు కనుక మీరు ఈఎంఐ పే చేయని పక్షంలో 4th మంత్ మీకు నోటీస్ వచ్చేస్తుంది, ఆక్షన్కి వెళ్ళిపోతుంది ప్రాపర్టీ. ఓకే, వాళ్ళకి యాక్స్ అన్నీ వాళ్ళ ఫేవర్గా ఉంటాయి. ఎప్పుడు మీరు అప్పు తీసుకున్నప్పుడు అన్నీ మీకు అప్పు ఇచ్చినోడికే ఫేవర్గా ఉంటాయి. సంతకాలు పెట్టేది మీరు వాళ్ళు కాదు, అన్ని సంతకాలు మనతోనే వర్కిస్తారుగా, పెట్టు పెట్టని వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. ఆ యాక్స్ అన్నీ వాళ్ళకి ఫేవర్గా ఉంటాయి. 3 నెలలు ఈఎంఐ కట్టని పక్షంలో మీ ప్రాపర్టీ ఆక్షన్కి వెళ్ళిపోద్ది. ఈ ముందుగా మీరు ట్రై చేయాలి. జెన్యున్గా మీకు వచ్చిన ఛాలెంజ్ వాళ్ళకి ఎవిడెన్స్తో సహా చూపించాలి. ఓకే, విత్ ఎవిడెన్స్ మనం ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ని ఎవిడెన్స్తో సహా చూపించాలి, ముందు ప్రూవ్ చేసుకోవాలి. పేరెంట్స్ హెల్త్ ఇష్యూ వలన నేను ఇలా అయిపోయానంటే హెల్త్ రికార్డ్స్ కూడా చూపించాలి. బ్యాంకర్ చూస్తారు, దే ఆర్ ఆల్సో హ్యూమన్స్, దే విల్ ట్రై టు హెల్ప్ యూ. మీరు ఫోన్ ఎత్తకపోతే మీరు చీట్ చేస్తున్నారు అనుకుంటారు. అదే మీరు వెళ్ళి కలిస్తే అతను కూడా ఒక హ్యూమనే కాబట్టి విల్ ట్రై టు హెల్ప్ యూ, పాసిబిలిటీ ఉందా ఏమైనా చేయగలనా ట్రై చేస్తారు. అవుద్దని చెప్పట్లా. వెరీ ఫ్యూ కేసెస్లో ఈ లోన్ని రీస్ట్రక్చర్ చేస్తారు, ప్రాబ్లీ టెన్యూర్ పెంచుతారు. వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ ఆర్ డూయింగ్ ఇట్, మిగిలిన వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఏం హెడ్ఏక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే రికమెండ్ చేసి మీకు ఇప్పిస్తారు, రేపు మళ్ళీ మీరు ప్రాబ్లం పెడితే ఆయన ప్రాబ్లంలో పడిపోతారు. మీరు ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు బిల్డ్ చేయాలి. నాకు వచ్చిన ప్రాబ్లం ఇది, నేనున్న సెక్టర్ ఇది, నా శాలరీ ఇది, ఇంత గ్రోత్ వచ్చే అవకాశం ఉంది, నాకు 6 నెలలు ఇబ్బంది ఉంటే తర్వాత నేను ట్రాక్లోకి వచ్చేస్తానంటే ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తారు. ప్రిఫరబుల్లీ వాళ్ళు కూడా రీస్ట్రక్చర్స్ అన్నీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో చేస్తారు. వాళ్ళకు ఒక లోన్ బుక్ అంటూ బిల్ అయి ఉంటుంది కదా, దాన్ని చేంజ్ చేయలేరు. ఓకే, అయితే ఇది కనుక చేయకుండా అబ్స్కాండ్ అయ్యి 3 మంత్స్ ఉండి అది లీగల్ నోటీస్ వస్తే మాత్రం చాలా లాస్ అయిపోద్ది. బ్యాంకర్ మీ ప్రాపర్టీ అమ్మినప్పుడు అతనికి ఏం బాధ్యత ఉండదు, అతను అప్పు తీరే రేట్ వస్తే అమ్మేసుకుంటాడు ఆక్షన్లో. ఎక్కువ రేటుకి అమ్మాల్సిన అవసరం లేదు కానీ ఆయన అప్పు వడ్డీ డేట్ పేమెంట్లు పోతే చాలు, ఎక్స్ట్రా వస్తే మీకు ఇస్తారు కదా. కాబట్టి ఒకవేళ ఆ స్టేజ్ వరకు వస్తే మన ప్రాపర్టీ ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకర్ ఆక్షన్ వేయకూడదు, మనమే అమ్ముకోవటం ఉత్తమం. చాలా ఎమోషనల్గా ఉంటుంది, అమ్మడానికి మనసు రాదు, ఇబ్బంది పడతారు, ఆరోగ్యం పోగొట్టుకుంటారు. అదొద్దు, బ్యాంకర్ అమ్మే బదులు మీరు అమ్మితే మంచి రేటుకు అమ్ముకుంటారు, ఆ బ్యాంక్ లోన్ పోగా మీకు 10% మిగులుతుంది. అదే బ్యాంకర్ ఆ కాల్ తీసుకుంటే మీకు 10 రూపాయలు మిగలదు. మన ప్రాపర్టీ బ్యాంకర్ చేతిలోకి వెళ్తే ఇంకా వెళ్ళే స్టేజ్ అంటూ వస్తే మీరు అమ్ముకోవాలి. మనం అమ్ముకొని ఆ లోన్ అమౌంట్ పే చేసేసుకుని మిగతా ఏదన్నా ఉంటే మనం దాచిపెట్టుకోవాలి. మనం ఇంత కరగండిగా విషయం చెప్తే మనం నచ్చం. బ్యాంకర్ తీసుకుంటే ఓకే, అమ్మమంటే ఈయనకి మనసు రాదు కదా. మనమేమో ఈయనకి మేలు జరగాలని నిజాలు చెప్తున్నాం, కానీ జనాలకు నిజాలు నచ్చవు. మనం వాళ్ళకి నచ్చే విషయాలు చెప్పాలి. ఓకే, కానీ ఫ్యాక్ట్ అయితే ఆ స్టేజ్కి వెళ్తే మీ ప్రాపర్టీ మీ చేతులతో మీరు అమ్ముకోవడం ఉత్తమం. సో ఇల్లు కొనడంలో తప్పేమీ లేదు, అందరికీ అదొక ఆశ, అదొక అచీవ్మెంట్ అవసరం. సో తప్పేమీ లేదు. సో ఆయన కేసులో అలా జరిగింది అంటున్నారు కనుక, వేరే ఇన్కమ్ ఆగింది కనుక, సో నథింగ్ రాంగ్. బట్ బ్యాంకర్ చేతుల్లోకి వెళ్ళేదాకా తెచ్చుకోవద్దు. ఫస్ట్ ట్రై చేయండి, సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టండి. ఆల్ టైం కాల్స్ అటెండ్ అవ్వాలి, నోటీసులు అటెండ్ అవ్వాలి, వెళ్ళి కలవాలి. ఫస్ట్ చేయాల్సింది, ఎవరైనా అప్పు కట్టలేని పరిస్థితిలో ఉంటే మీకు అప్పు ఇచ్చిన వ్యక్తిని కలవాలి. ఆడు బ్యాంకర్ అయినా ఇబ్బందులు చెప్పుకోవాలి, ఇండివిజువల్ ఇండివిజువల్ అయినా ఇన్స్టిట్యూట్ అయినా కలవాలి. అప్పుడు ఏమన్నా సొల్యూషన్ రాకపోవచ్చు. లేని పక్షంలో
ఇది వాళ్ళ ఆక్షన్కి వెళ్ళకూడదు. స్కాండ్ అయిపోయి ఫోన్ ఎత్తకుండా ఉంటే ఆబ్వియస్గా ఇంకా మనం వాళ్ళు దొరికిపోయినట్టే. అన్ని ఎవిడెన్స్లు ఉంటాయి సార్, బికాజ్ ఆల్ ది అగ్రిమెంట్స్ ఆర్ ఇన్ ఫేవర్ టు దెమ్. మీరు 40 లక్షలు లోన్ ఎలా ఇస్తారు ఒక వ్యక్తికి? 60 లక్షలు మీ ప్రాపర్టీని కొలెటరల్గా పెట్టుకొని ఇస్తున్నాడు ఆయన. ఈజ్ ఆల్వేస్ అట్ సేఫర్ సైడ్ ఒక ఇన్స్టిట్యూట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేరే టాపిక్లు వస్తాయి. పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఏం చేయరు మన చేస్తారంటే, అవి మనం చేయలేని విషయాలు మాట్లాడి ఏం చేస్తాం అంటే, పెద్ద పెద్దలు మేనేజ్ చేసుకోగలరు, మన స్థాయికి మనం మేనేజ్ చేసుకోలేము, అది గుర్తుపెట్టుకోగలగాలి. మనం పర్సనల్ ఫైనాన్స్ని మనం చేస్తున్నాం, మన పిల్లలు, మన వైఫ్, మన తల్లిదండ్రులు, మన బాధ్యత. ఈ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. రేపు ఆ టెన్షన్లోకి వెళ్ళి మన హెల్త్ పాడైతే ఎవడు చూసుకుంటాడు మన ఫ్యామిలీని? ఇల్లు లేకపోతే బ్రతకవచ్చు, హెల్త్ పాడైతే బ్రతకగలుగుతాడా, సంపాదించగలుగుతాడా, పిల్లలకి ఒక భవిష్యత్తు చూపించగలుగుతాడా? సో ప్రాపర్టీస్ని ప్రేమించొద్దు, ఫ్యామిలీ మెంబర్స్ని ప్రేమించండి. డబ్బు వలన జబ్బులు తెచ్చుకోవద్దు, హ్యాపీగా ఉంటే చాలు. సో మొత్తంగా కన్క్లూజన్ అంటే, అలాంటి సిచ్యువేషన్ వస్తే మనం ఫేస్ చేస్తున్న ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి వెళ్ళి బ్యాంకర్ని అఫీషియల్గా వెళ్ళి కలిసి మన ఇబ్బందులు చెప్పుకోవడం, లేదంటే మన ఇల్లు ఆక్షన్కి బ్యాంకర్కి బ్యాంకు చేతికి వెళ్ళకముందే మనమే దాన్ని అమ్మేసి చాలా డిగ్నిఫైడ్గా ఉండగా మనమే అమ్ముకోవచ్చు, కట్టేసుకుంటే సేఫ్ జోన్లో ఉంటా ఉంటారు. మీరు చెప్పిన కేసులో అయితే ఐ డోంట్ సీ ఎ ప్రాబ్లం, ఎందుకంటే ప్రాపర్టీ బాగా పెరిగి ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా పెరిగింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో, డౌటే లేదు. లాస్ట్ 5 ఇయర్స్లో పెరగలేదనే ప్రసక్తే లేదు, పెరగని ఏరియా లేదు, పెరగని ఏది లేదు, ఫ్లాట్ లేదు, ఇండిపెండెంట్ హౌస్ లేదు. సో మొత్తంగా ఈ వీడియో మా ఫ్రెండ్కి చూపించమంటారు, అండ్ మీరేం చెప్పారో కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అయితే ఇట్స్ ఆ ప్రాక్టికల్గా అదే సొల్యూషన్ లేదు, ఇక్కడ మిరాకిల్స్ ఏం జరగవు. కొత్తగా ఏదో చేస్తా, నైట్ డ్యూటీ చేయి, అచ్చే ఇచ్చే ఉరుకు, ఇవన్నీ అయ్యే పనులు కావు. ఇన్కమ్ పెరగాలి సార్, ఇన్కమ్ పెడితే సొల్యూషన్ వస్తుంది. ఇన్కమ్ పెరగాలనే విషయం మనం చెప్పినంత ఈజీనా కాదు కదా. సో దట్స్ ఓన్లీ సొల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. హోమ్ లోన్ కట్టలేక చేతులు తీసే పరిస్థితి వస్తే అటువంటి సందర్భంలో ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనే అన్ని అంశాల గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అత్యద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి విష్ణు గారు.